ప్రాజెక్టులు మనం పూర్తి చేసుకుంటే దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో మనం ఉండే అవకాశం వస్తుంది నీరు అనేది చాలా ముఖ్యం వ్యవసాయానికి త్రాగడానికి పరిశ్రమలకు ఏదైనా సరే వాతావరణం బాగుండడానికి అన్నిటికీ కూడా నీరు ప్రధానం రేపు భవిష్యత్తులో మనం వాడే కరెంటు కూడా తగ్గడానికి నీళ్లు కావాలి ఆ విషయమే నేను మాట్లాడతాను పంప్డ్ ఎనర్జీ ఆ ఇప్పుడుండే అనుకూలమైన వాతావరణాలకు కానీ పంప్డ్ ఎనర్జీ కూడా సింక్రనైజ్ చేసుకోగలిగితే కరెంటు ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి ఆ విషయం కూడా మళ్ళీ నేను ఒకసారి మాట్లాడతాను ఈరోజు ఇక్కడ చూస్తే మొత్తం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు అక్కడి నుంచి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఉంది దక్షిణాంధ్ర కూడా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఒక్కసారి మీరు చూస్తే గోదావరి నుంచి పైకి ఉత్తరాంధ్ర ఒక విషయంలో చెప్పాలంటే మంచి ప్రజలుండే ప్రాంతం చాలా శాంతి కాముకులు నేను ఎన్నోసార్లు చూశాను అదే సమయంలో ఉత్తరాంధ్రలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి మామూలుగా కాదు కానీ ఆ నీటిని ఉపయోగించుకోకుండా కడాన ఇప్పటికి కూడా అక్కడ పేదరికం ఉండి వేరే ప్రాంతాలకు పనులు కోసం వలసలు వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం నుంచి పే పేదవాళ్ళు అయితే వలస కార్మికులైతే భవన నిర్మాణ కార్మికులయితే దేశం అంతా వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది ఇక్కడ మీరు చూస్తే మూడు ప్రధానమైన నదులు ఒకటి పోల మన వంశధార దాని కింద నాగావళి దాని కింద అనేక నదులు ఒకటి రెండు కాదు ఒకటి చంపావతి రెండు గోస్తా నది శారదా నది వరాహ నది తాండవ నది ఏలేరు నది ఈ నదులన్నీ అనుసంధానం చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేశాం ఒక పక్కన ఇక్కడ చూస్తే వంశధార నుంచి నేరుగా హీరమండలానికి వచ్చి హీరమండలం ద్వారా నాగావళికి అనుసంధానం పక్క వంశధార నుంచి నేరుగా వరద కాలువ తీసుకుని తనకి తీసుకెళ్ళి బాహుదారి ఎవరికి లింక్ చేస్తాయి శ్రీకాకుళంలో ఇచ్చాపురంలో ఉండే బాహుదా ఆ మూడు జిల్లాల్లో ఉండే అన్ని నదులు అనుసంధానం చేసి ఆ తర్వాత మీరు చూస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏదైతే ఇక్కడి నుంచి మీరు చూసినప్పుడు పోలవరం పక్కనే పురుషోత్తపట్నం ఇప్పటికే దీన్ని పూర్తి చేసి ఏలేరుకు నీళ్లు తీసుకెళ్ళాం ఏ లేరు ఫిలప్ చేసే పరిస్థితికి వచ్చాం ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి స్టార్ట్ అవుతుంది ఈస్ట్ గోదావరి నుంచి విశాఖపట్నానికి ఇక్కడి నుంచి ఇది కానీ పైకి తీసుకెళ్ళగలిగితే అన్ని అనుసంధానం చేసి ఇంకా ఉత్తరాంధ్ర సెస్యస్ అమలం అవుతుంది అక్కడ ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒరిస్సాలో పుష్కలంగా వాటర్ వర్షాలు పడతాయి ఎడవల్లో ఆ నీళ్ళన్నీ వంశధార వస్తాయి ప్రతి సంవత్సరం రాష్ట్రంలో సర్ప్లస్గా నీళ్లు ఫ్లో అయ్యే నది వంశ వంశధార ఇటు గోదావరి అటు వంశధార అనుసంధానం చేసి రెండు విధాలుగా నీళ్లు కానీ పైకి కిందికి కానీ పెట్టగలిగితే ఆ జిల్లా బ్రహ్మాండంగా మూడు జిల్లాలు అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఆ విషయాల్ని ఏ విధంగా వీళ్ళు నెగ్లెక్ట్ చేశారని నేను ప్రజెంట్ చేస్తాను నెక్స్ట్ మొత్తం సాగునీటి ప్రాజెక్టులపై వీళ్ళు పెట్టింది మేము పెట్టింది మీరు ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నిన్నే చెప్పాను అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్లు పంతొమ్మిది ఇరవై మూడు వాళ్ళు పెట్టింది ఇరవై రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు తొమ్మిది పాయింట్ ఆరు మూడు పర్సెంట్ తెలుగుదేశం పెడితే రెండు పాయింట్ మూడు ఐదు పర్సెంట్లు పెట్టారు ఈరోజు నేను పేపర్లో చూశాను హడావడి సమీక్ష ఎవరు చేశారు చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రికి దేస లేదు ఇరిగేషన్ మంత్రి లేడు ఉన్నా ఆయన ఆంబోతమార్ అరుస్తూ ఉంటాడు తప్ప ఏమీ చేయడు నేను అడుగుతున్న ఈరోజు నేను చెప్పిందంతా వాస్తవాలు చెప్తే మీకు చెప్పే ధైర్యం లేకుండా చీఫ్ సెక్రటరీతో ఒక సమీక్ష ఈ సంవత్సరానికి ఎండుకు ఒక ఐదు ప్రాజెక్టులు ప్రారంభిస్తారంట నేను అడిగింది చాలా స్పష్టంగా ప్రాజెక్ట్ వారిగా చెప్తున్నా డేట్ వారిగా చెప్తున్నా వాస్తవాలు చెప్తున్నా దీనికి సమాధానం చెప్పమని క్వశ్చన్ చేస్తున్నా సమాధానం చెప్పలేకపోతే మీరు పరిపాలించడానికి అర్హత లేదు అర్హత లేని వాళ్ళని కునకాన్ని సునకాన్ని సింహాసన పైన కూర్చొని పెడితే ఎట్లా ప్రవర్తిస్తారో ఆ మార్గం మీరు ప్రవర్తిస్తారు నెక్స్ట్ కోస్తాంధ్ర ప్రాజెక్టులపై వ్యయం పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒక్క వేల నాలుగు వందల రెండు కోట్లు పంతొమ్మిది ఇరవై మూడు నాలుగు వేల మూడు వందల డెబ్భై ఐదు కోట్లు మీకంటే ఐదు రెట్లకు ఖర్చు పెట్టాం సమాధానం చెప్పండి ప్రజలు ఆలోచించండి అంటే తమాషా కాదు రాజకీయం అనేది ప్రజల జీవితాలతో ముడుండేది రాజకీయం ప్రజాహితం కోసం పనిచేసే రాజకీయ పార్టీలు ఉండాలి తప్ప అధికారం కోసం లేకపోతే దోపిడీ కోసం వచ్చిన పార్టీలు వస్తే ఇట్లనే ఉంటాయి ఈరోజు ఇక్కడ చూస్తే అందరి ఎన్న ప్రాజెక్టు వంశధార ఫేజ్ వన్ పూర్తయింది ఫేజ్ టూ ఆయకట్టు రెండు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల పది ఎకరాలు టీడీపీ ఏ ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టాం వైసీపీ ఐయాంలో మూడు వందల యాభై రెండు కోట్లు ప్రస్తుత పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై రెండు ఆగస్టు ఇరవై మూడు జూలై ఇలా గడువు పెంచేస్తున్నారు డబ్బులు మాత్రం పెట్టరు కాంట్రాక్టులు బిల్లు ఇవ్వరు పనులు సూపర్వైజ్ చేయరు ఏ ప్రాజెక్ట్ని విజిట్ చేయరు ఏ విధంగా పనిచేస్తారు ఏ విధంగా పూర్తి చేస్తారు చెప్పని అడుగుతున్నా దానికి సమాధానం చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా ఇది క్లియర్గా వెనుకబడ్డ ఉత్తరాంధ్రకు తేరని ద్రోహం అన్యాయం రెండో ప్రాజెక్ట్ తోటపల్లి సర్దార్ గౌత లచ్చన్న ప్రాజెక్టు నేనే ఆ పేరు పెట్టాను ఆయకట్టు రెండు లక్షల పదివేల ఎకరాలు నేనే రెండు వేల మూడులో శంకుస్థాపన చేశాం మళ్ళీ పదేళ్ళైనా వీళ్ళు పూర్తి చేయకపోతే మళ్ళీ రెండు వేల పదహైదులో నేను వచ్చిన తర్వాత పనులు పూర్తి చేసి అక్కడే ఒక రాత్రి బస చేశాను అక్కడే నైట్ హాల్ట్ ఉన్నాను సమీక్ష చేశాను ప్రాజెక్ట్ని పరిగెత్తిచ్చాను పూర్తి చేశాం పూర్తి చేసి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి వీళ్ళు ఖర్చు పెట్టింది యాభై ఆరు కోట్లు కొద్దిపాటి పనులు కూడా పూర్తి చేయలేకపోయారు నిధులు మంజూరు చేయలేకపోయారు ప్రాజెక్టుల ఉన్నాయి కాలవల్లో నీళ్లు రావు పొలాలకు నీళ్ళు ఇవ్వరు ఇది క్లియర్గా అసమర్థ ప్రభుత్వం కాకపోతే ఏ ప్రభుత్వం అందులో విజయనగరం పేదరికం ఎక్కువ ఉండే జిల్లా పేదవాళ్ళు ఎక్కువ ఉండే జిల్లా ఇక్కడున్నాడు ఒక మంత్రి గొప్పగా మాట్లాడతాడు అరుస్తూ ఉంటాడు అందరి మీద మాట్లాడతాడు తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయలేని మీరు వేరే వాళ్ళు విమర్శించే అర్హత ఎక్కడుందని అడుగుతున్నాను నేను మీ కాన్స్టిట్యున్సీలో ఒక కాల ఉదవలేరు మీరు మీరు మాట్లాడతారా వచ్చి మాట్లాడడం కాదు ప్రజలకు మంచి చేసి మీరు ముందుకు పోతే ప్రజల్లో మీ మీద కొంచెమైనా గౌరవం ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్చరిస్తున్నా తనయ్య ఆఫ్ షోర్ ఆయకట్టు ఇరవై ఐదు వేల ఎకరాలు ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలు వైసీపీ ఖర్చు పెట్టింది తొమ్మిది కోట్లు ఎప్పుడు గనపడినా నాకు శివాజీ తనయ్య గురించి మాట్లాడేవాడు పోరాడేవాడు ఈరోజు మీరు చూస్తే భూసేకరణ లేదు పునరావాసంకు నిధులు లేవు ప్రాజెక్టు పడకేసింది నాలుగున్న ఐదు సంవత్సరాలు అయిపోయింది మీ పేరుడు మీరు ఖర్చు పెట్టింది తొమ్మిది కోట్ల రూపాయలు ఆ ప్రాంత ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి అంతేగాని ఇష్టానుసారంగా బుకాయించడం కాదని కూడా హెచ్చరిస్తున్నా రైవాడ ఇరవై ఒక్క వేల మూడు వందల నాలుగు ఎకరాలు టీడీపీ హయాంలో ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం వైసీపీ నాలుగు కోట్లు ఇప్పుడు బిల్లులు ఇవ్వడం లేదు నిలిపేశారు కాలువల ఆధునీకరణ చేయకపోవడంతో చివరి భూములకు నీడిచ్చే పరిస్థితి లేదు నెక్స్ట్ ప్రాజెక్ట్ తారకరామ తీర్థ ఇది కంబైన్ స్టేట్లో నేనే ఆ రోజు ప్రారంభించాం నూట మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మీరు పెట్టింది యాభై ఆరు కోట్లు పనులన్నీ నత్తనడకనున్నాయి ఏమాత్రం శ్రద్ధ లేదు ప్రాజెక్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా చెట్లు ములిచిపోయినాయి కనీసం ఆ చెట్లు కూడా తీయలేని అసమర్థ ప్రభుత్వం ఇది మెయింటెనెన్స్ చేయలేకపోయారు దానికి సమాధానం చెప్పని అడుగుతున్నాను నెక్స్ట్ హీర మండలం నేను అక్కడ చూపించాను మీకు పదివేల ఎకరాలు డెబ్బై నాలుగు పర్సెంట్ పూర్తయినాయి నాలుగేళ్ళు అయింది ఇంతవరకు కా కాంట్రాక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారో టైం వేస్తున్నారా తప్ప ఎప్పుడు పూర్తి చేస్తారో నిర్దిష్టంగా ఒక టైం ఇచ్చి పూర్తి చేసే పరిస్థితుల్లో లేరు ఈ స్లైడ్లో మీరు చూస్తే ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒకటి వంశధార అక్కడి నుంచి నేరుగా నాగావళి నారాయణపురం వస్తుంది ఇక్కడి నుంచి మళ్ళీ పైన గొట్ట బ్యారేజ్ పైన మళ్ళా అక్కడి నుంచి నీళ్ళన్నీ కూడా సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పారాపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ హీరా మండలం రిజర్వాయర్ ఈ హీరా మండలం రిజర్వాయర్ నాగావళి వంశధార రెండు కలిపే పరిస్థితి వస్తుంది ఇక్కడ నీళ్లు ఇక్కడ రిజర్వ్